రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఇందులో భాగంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు టూ టౌన్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి టూ టౌన్ పరిధిలో పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించామన్నారు. అందులో భాగంగా 13 మంది పట్టుపడగా వారిని కోర్టులో హాజరుపరచామని చెప్పారు. వీరిలో 8 మందికి ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున, 4 మందికి ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున, మరొక వ్యక్తికి 1,500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. మొత్తం 13 మందికి గాను 21,500 రూపాయల జరిమానా విధించినట్లు ఆయన వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.